ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు, బతిమాలాడు, భయపెట్టాడు, పొగిడాడు, ఆశ కలిగించాడు, హింసించాడు, దూషించాడు, కానీ దేనికి తల్లి తల వంచలేదు. ఇంకా ఓర్పు నశించింది రావణాసుడికి. ఆవేశం, మితిమీరిన ఆవేశంతో మృగంలా మారి ఇంకా ఎంత దారుణమైనటువంటి మాటలతోటి దూషిస్తున్నాడంటే, ఇంకా రాముడిని కూడా దూషించడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విని తట్టుకోలేకపోయింది. ఏమన్నాడంటే, రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట, రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట, బల విక్రమ ధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున, బల విక్రమ ధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున, యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా, యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా, అని రావణుడు కమాంధుడై నిలిచే నోటికి వచ్చిన దల్ల పలికే. ఇంకా ఏమంటున్నాడు, చారు చంద్రముఖి నీపై నాచూపు మరలకున్నదే మరి ఏ వైపు, చేసి కొందు నిను పట్టపురాణిగా చూచుకొందు నా శుభముల రాశిగా, జలధి సమీప కుంజముల దేని రమయుతము రమ్ము మధువును గ్రోని, అని రావణుడు కమాంధుడై నిలిచే నోటికి వచ్చిన దల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అమ్మవారిని హింసిస్తుంటే చెట్టు మీద ఉన్న హనుమంతుల వారికి కూడా ఆవేశం వచ్చింది. కాకపోతే సమయం కాదు కాబట్టి స్వామివారు కూడా నిగ్రహించుకుని ఉన్నారు. చాలా కోపం వచ్చింది, ఊగిపోతున్నాడు. అయినా కోపాన్ని తమాయించుకుని అలాగ మౌనంగా కూర్చున్నాడు. తల్లి కూడా ఎంతో మౌనాన్ని వహించింది. 10 నెలల నుంచి హింసలు భరించి 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 ఇంకా విసుగు చెంది, ఇంకా ఎప్పుడైతే అలాగ అసహనానికి లోనవుతున్న సమయంలో రావణాసుడు రాముణ్ణి దూషించటం మొదలుపెట్టాడో తట్టుకోలేకపోయింది. ఏ తల్లైనా సరే తన భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరిని క్షమించదు. తన భర్తను కానీ తన పిల్లల్ని కానీ ఎవరైనా సరే దూషిస్తే తన్ని ఎన్ని హింసలు పెట్టినా భరిస్తుంది, కానీ తన భర్త, తన ఆస్తిగా భావించేటటువంటి తన భర్తను కానీ తన పిల్లల్ని కానీ ఎవరైనా ఒక్క మాట అంటే తట్టుకోలేరు. అలాగా ఆ తల్లి కూడా నిష్కారణంగా ఆశ్రితజన సంరక్షకుడు, వెతికినా కూడా ఒక్క దుర్గుణం కనబడినటువంటి నా రాముడు గురించి ఈ నీచుడు మాట్లాడే, దుర్మార్గుడు మాట్లాడేదని కోపం వచ్చింది. ఇతను వదిలిపెట్టడానికి వీల్లేదని 10 నెలల తర్వాత మౌనం వీడింది. ఒక గడ్డిపూస తీసింది. గడ్డిపూస కంటే హీనంగా రావణాసుని పోలుస్తూ ఆయన లెక్క తేల్చింది. ఏమంటుంది, రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట, నేను ముల్లోకాల్ని జయించినటువంటి వీరాది వీరుని నేనెక్కడా, అల్పుడైన రాముడెక్కడా అని అంటావా నా భర్త గురించి అని తల్లి కోపం వచ్చి వెంటనే ఆ రావణాసుడు గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని మౌనం వీడింది. గడ్డిపూస కంటే హీనంగా రావణాసుడిని, రావణాసుడి మాటలను తీసిపడేసి లెక్క చేయక హితవు చెప్తూ హెచ్చరించడం మొదలుపెట్టింది. 10 నెలల తర్వాత మౌనం వీడింది. మహర్షిలాగా మారినటువంటి ఆ తల్లి, రామ 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 అని జపంతో తరించినటువంటి ఆ తల్లి నోట్లోంచి ఏ మాటలు వచ్చాయో అక్షర సత్యమై నిలిచాయి. అందుకే ఎవరి చేత మనం మాటలు పడకూడదు. ఏ క్షణంలో వాళ్ళ మాటల్లో నిజాలు ఉంటాయో, నిజాలు నిజంగా మారుతుందో కూడా మనం ఊహించుకోలేం. అందరి చేత ఎప్పుడు మనం మంచిగా అనిపించుకుంటూ ఉండాలి. మనం కూడా ఎప్పుడు ఇతరుల్ని మంచి మాటలతోటి ప్రో
ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క అనుబంధాన్ని, అనుభవాల్ని, ఆనందాన్ని పంచుకోవాలి, పెంచుకోవాలి అని రామకథ తెలియజేస్తోంది. ఇంకా రావణాసుడు తన అహంకారంతో తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. 10 నెలల నుంచి మరి దీనురాలే దుఃఖరాలైనటువంటి ఆ తల్లి మౌనాన్ని వీడింది. రావణాసుడు హితవు చెప్తూ హెచ్చరించడం మొదలుపెట్టింది. ఏ రకంగా సున్నితంగా ప్రారంభించి ఎంత కఠినంగా శిక్షించడానికి తల్లి ఏం చెప్పిందో తెలుసుకుందాం. నిరతము పతినే మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు. 10 నెలల నుంచి ఎండకి ఎండింది, వానకు తడిసింది, చలికి వణికింది, నిద్రాహారాలక కృంగి కృశించి భయంకరమైనటువంటి మాటలు విని 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 విసిగిపోయిన తల్లి మొట్టమొదటిసారి మౌనం వీడింది. రావణాసుడు హితవు చెప్తూ హెచ్చరించటం మొదలుపెట్టింది. అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. ఎప్పుడైతే తల్లి నోరు విప్పిందో ఏమన్నదంటే, నిరతము పతిని మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదోల ద్రోచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు రావణ గర్వ మదోల ద్రోచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును ద్రోచి తన ముందుచి మారువల్కె సీత దీన స్వరమున తృణము కల్న రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఇంకా ఏమంటుందంటే, నను కామిల్ చుట మహాపాపము నీ కాంతలతో పొందుము సుఖము. ఓయ్ రావణ, నేను నా భర్త సామాన్యులం కాదు. సూర్యచంద్రులు లాంటి వాళ్ళ మమ్మల్ని విడగొడితే ముల్లోకాలన్నీ అంధకారంలో కూరుకుపోయి ప్రళయం పుట్టుకొస్తుందియా. చాలా దారుణమైనటువంటి తప్పు చేస్తున్నావు, నీకు తెలియట్లేదు. నీ దగ్గర వేల కొద్ది ప్రియురాళ్ళున్నా తృప్తి చెందలేదా? ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావు అని ఆ తల్లి ఏమంటుందంటే, నన్ను కామిల్ చుట్ట మహాపాపము నీ కాంతలతో పొందుము సుఖము నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచుచుము నీ మనసెటు నుండు నీ సతులందున తని వినోదక పరకాంతల ఆశించిన శిల్చకు నీ సతులందున తని వినోదక పరకాంతల ఆశించిన శిల్చకు అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీత రామ కథ.
తెలివి పల్కెదము అతి వినయముగా, మితులే లేదా నిజము తెలుసగా. తెలివి పల్కెదము అతి వినయముగా, మితులే లేదా నిజము తెలుపగా. సత్యవాకు నీకు హితముగాదని విభీషణాదులు నిన్నకుందిరా. నీ వంటి వాడు రాజయ్యనేని సర్వనాశము కాకుండనేమి. నీ వంటి వాడు రాజయ్యనేని సర్వనాశము కాకుండనేమి. అని పల్క సీత దీన స్వరమున, అని పల్క సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడేన మన శ్రీ హనుమాను గురుదేవులు నాయద. పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీతారామ కథ. రవిలేని కాంతి ఎటులుండగలదు, సీతారాముల విడదీయవలదు. రవిలేని కాంతి ఎటులుండగలదు, సీతారాముల విడదీయవలదు. రామచంద్రుని ప్రియ సతి నేను, నన్ను కోరుకొని పొందకు హాని. రామచంద్రుని ప్రియ సతి నేను, నన్ను కోరుకొని పొందకు హాని. ప్రజల పాలుని నా స్వామిని శరణు వేడుము మన్యుకుమని. ప్రజల పాలుని నా స్వామిని శరణు వేడుము మన్యుకుమని. అని పల్క సీత దీన స్వరమున, అని పల్క సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడేన మన శ్రీ హనుమాను గురుదేవులు నాయద. పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీత రామ కథ. ఆ రకంగా హితవు చెప్తూ హెచ్చరిస్తూ ఇప్పుడు ఏమంటుందంటే, ఓయి మూర్ఖుడా, మతుండే మాట్లాడావా, ఎవరనుకున్నావయ్యా శ్రీరామచంద్రుడు వీరాది వీరుడు, ఎదురు లేనటువంటి వాడు, ఎదిరించలేనటువంటి వాడు. ఎవరైనా సరే ఆయన బాణాన్ని ఎదిరించి బతకలేరు. అటువంటి వీరాది వీరుడైనటువంటి శ్రీరామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు యొక్క శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి సీతనయ్యా నేను అని ఎంతో గొప్పగా తన భర్త గురించి చెప్పుకుంటూ ఏమంటుందంటే, ఎంత మూర్ఖంగా మాట్లాడావు, అల్పుడా నా భర్త, నా భర్త నా మరిది ఆశ్రమంలో లేనప్పుడు, సింహాల్లాంటి నా భర్త నా మరిది ఆశ్రమంలో లేనప్పుడు ఒక కుక్క మాదిరిగా వచ్చి మోసగించి వంచి అపహరించి తీసుకొచ్చి నన్ను హింసిస్తున్నావే, సిగ్గున్నదా నీకు? నా భర్త ఆశ్రమంలో ఉన్నప్పుడు అడుగు పెట్టుంటే నా భర్త వీరత్వాన్ని నీకు రుచి చూపించేవాడు అని ఏమంటుందంటే, రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచన లేలా. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచన లేలా. అని పల్క సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే హీన మన.
కనుక రావణ ఇప్పటికైనా నా మాట విను. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, నీ రాజ్యాన్ని రక్షించుకోవాలి, నీ బంధుమిత్రుల్ని, సేవకులని, రాక్షసులందరినీ రక్షించుకోవాలంటే వేరే మార్గం లేదు. నన్ను తీసుకెళ్లి నా భర్త దగ్గరికి అప్పచెప్పి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకున్నావా, బతికిపోతా, లేకపోతే నీకు చావు తప్పదు అని తల్లి ఏమంటుందంటే, ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. శీఘ్రముగా నను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిను మల్లించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని. నిను మల్లించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కే సీతం దీనస్వరమున, అని పల్కే సీత దీనస్వరమున, తృణము కన్న రావణుడే నమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే అమ్మవారు ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పి మూర్ఖుడా ఇప్పటికైనా కళ్ళు తెరు, సామాన్యురాలు కాను, నా దగ్గరికి వచ్చాక నీకు, నా దగ్గరికి వస్తే నీకు చావు తప్ప వేరేది లేదు. చస్తావా బతుకుతావా, చావాలంటే నన్ను హింసించు, బతకాలంటే నా రాముడి యొక్క పాదాలు పట్టుకో. నేను చెప్తాను నా భర్తకు మూర్ఖుడు తెలియకుండా చేసిన తప్పు, క్షమించంటే ఖచ్చితంగా క్షమించి వదిలిపెట్టే గుణసంపన్నుడు నా భర్త శ్రీరామచంద్రుడు అని ఎప్పుడైతే తల్లి చాలా స్పష్టంగా హితవు చెప్పి హెచ్చరించిందో, ఆ మాటలు విన్న రావణాసుడికి అహంకారం అడ్డొచ్చింది, ఆవేశం మరింతగా పెరిగింది. ఇంకా పెద్ద పెద్ద కేకలతోటి గర్జిస్తూ అమ్మవారిని దూషించడం మొదలుపెట్టాడు. ఎంత దారుణమైనటువంటి పదజాలంతో అంటే, ఓయి సీత, నీ మీదున్న మోహం చేత నువ్వు పెట్టేటటువంటి బాధలన్నీ భరిస్తున్నాను. వేరొకళ్ళైతే ఉపేక్షించేవాడిని కాదు, క్షణాల్లో వాళ్ళని వధించి వేసేవాడిని. నీకిచ్చిన సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిన ఇంకా 2 నెలల గడువు మిగిలింది. ఈ 2 నెలల గడువులో నీ మనసు మార్చుకున్నావా బతికిపోతావు, లేకపోతే నా చేతిలో నీకు చావు తప్పదు. ఇక్కడ నుంచి సరాసరి వంటింటికి పంపిస్తా, రుచులు రుచులు నరికిస్తా, రుచులు రుచులుగా వండిస్తానని ఆవేశంతో తల్లిని ఏ రకంగా దారుణమైనటువంటి మాటలతోటి హింసిస్తున్నాడు తెలుసుకుందాం.